ఇక్కడ చూడండి అన్న మనం ఎక్ససైజ్ ఇప్పుడు మనము ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ టూ ఎక్ససైజ్ నుంచి మన ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ మైనస్ వన్ కామా సెవెన్ అండ్ ఫోర్ కామా మైనస్ త్రీ ఇన్ ద రేషియా త్రీ అని అన్నా మీకు ఒక రఫ్ స్కెచ్ కూడా ఇస్తారు మీకు ఒక ఐడియా వస్తుంది సపోజ్ దిస్ ఈజ్ మై లైన్ సెగ్మెంట్ అనుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఎనిమిది మైనస్ వన్ కామా సెవెన్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది నాన్న అది ఫోర్ కామా మైనస్ త్రీ ఇది మన లైన్ సెగ్మెంట్ ఓకే ఇవి రెండు పాయింట్లు మధ్యలో ఒక పాయింట్ ఉందంట ఎక్కడో ఒక చోట అది టూ ఇస్టు త్రీ రేషియోలో ఉందంట ఇక్కడ పాయింట్ ఇలా 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 ఇమాజిన్ చేసుకోండి ఇది ఇది ఒక పాయింట్ ఇది అన్నోన్ పాయింట్ కనుక ఎక్స్కామా వై అని నేను అనుకుంటాను ఇది టూ ఇస్టు త్రీ రేషియోలో డివైడ్ చేస్తుంది అయితే వాడు ఏమనుకున్నాడంటే ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్

ఈ పాయింట్ చెప్పేటప్పుడే ముందే చెప్తాను చూసుకోండి ఇది ఎక్స్ వన్ వై వన్ మనం జనరల్గా తీసుకుని ఇది ఎక్స్ వన్ ఇది వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ మరి ఎం వన్ ఎం టూ అన్నాడు కదా దీన్ని ఎం వన్ అంటాడు దీన్ని ఎం టూ అంటాడు ఏదైనా ఒక పాయింట్ని ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో ఏమన్నా రెండు పాయింట్స్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ డివైడ్ చేస్తే కనుక ఈ పీకి మనం ఫైండ్ అవుట్ చేయవలసిన పీకి డైరెక్ట్గా ఫార్మా ఇది ఇందులో మనం జస్ట్ జా సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఆ పాయింట్ని మనం తెలుసుకోవచ్చు నా కమింగ్ టు ద ఓకే కమింగ్ టు ద సబ్స్టిట్యూషన్ ఇక్కడ చూడండి ఎం వన్ ఎక్స్ టూ చూడండి ఎం వన్ ఇక్కడ ఉందా ఎక్స్ టూ ఇక్కడ ఉందా చూడండి అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి వెరీ సింపుల్ ఇది దీంతో మల్టిప్లై చేస్తే టూ టైమ్స్ ఫోర్ టూ టైమ్స్ ఫోర్ ప్లస్ ఎం టూ ఎం టూ ఇక్కడ ఉందా ఎక్స్ వన్ ఇక్కడ ఉంది ఇదిగో ఇక్కడ నేను హైలైట్ చేస్తాను చూసుకోండి అంటే త్రీ టైమ్స్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే టూ ప్లస్ త్రీ కామా మళ్ళీ ఎం వన్ వై టూ వై టూ ఇక్కడ ఉంది సరే ఎం వన్ వై టూ ఎం వన్ ఏమో టూ ఎం వన్ ఎంతమ్మా టూ వై టూ అంటే మైనస్ త్రీ ఇక్కడ గుర్తుంచుకోండి ఫోర్ కామా మైనస్ త్రీ సో టూ టైమ్స్ మైనస్ త్రీ ప్లస్ ఎం టూ వై వన్ ఎం టూ అంటే త్రీ వై వన్ అంటేనేమో సెవెన్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ సెవెన్ టైమ్స్ త్రీ డివైడెడ్ బై టూ ప్లస్ త్రీ నా కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ టూ ఫోర్ జార్ ఎయిట్ త్రీ వన్ జార్ త్రీ కానీ మైనస్ త్రీ డివైడెడ్ బై టూ ప్లస్ త్రీ ఫైవ్ కామా టూ త్రీ జార్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ సెవెన్ త్రీజార్ ట్వంటీ వన్ డివైడెడ్ బై టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి దీన్ని అరైవ్ చేద్దాం సిక్స్ కరెక్ట్గా పడలేదు కదా సో ఓకే మైనస్ సిక్స్ నా ఎయిట్ మైనస్ త్రీ అంటే మనకు తెలుసు దట్ ఈస్ టు ఎయిట్ మైనస్ త్రీ అంటే ఫైవ్ ఫైవ్ డివైడెడ్ బై కింద ఒక ఫైవ్ ట్వంటీ వన్లోంచి సిక్స్ పోతే ఫిఫ్టీను డివైడెడ్ బై మళ్ళీ ఫైవ్ సో ఫైవ్ ఇన్ ఫైవ్ వన్ టైము ఫైవ్ ఇన్ ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ అంటే వన్ కామా త్రీ సో ఈ పాయింట్ ఈ రెండు పాయింట్ని జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ని టూ ఈస్ టూ త్రీ రేషియోలో డివైడ్ చేస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్